ఇక కామారెడ్డి జిల్లా బాన్సివాడ పట్టణంలోని పలు వార్డుల్లో ఇవాల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కాలనీల్లో ఉన్నటువంటి సమస్యలు కాలనీ వాసులకు అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద పట్టణంలోని బండగల్లీలో తమకు తాగునీరు రావట్లేదని, మురికి కాలువలు సరిగ్గా తీయడం లేదని కాలనీ వాసులు తెలిపారు. ఇక కాలువలో ఉన్న చెత్త అంతా నిండిపోవడంతో తమ ఇంట్లోకి మురుగునీరు వస్తున్నాయని మహిళలు స్పీకర్కు చెప్పారు. ఇక వార్డు కౌన్సిలర్ని పిలిచి పట్టణంలోని ప్రజలందరికీ తాగునీటి సమస్య, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇదని పొడి చెత్త అది వేరే బగ్గి ఏసిన బెడ ఏసిరు గాని ఇవన్నీ మూలే పడుతున్నాయి కదా, మూలే పడద్దు కదా, నువ్వే ఉండొచ్చు ఆడి ప్రత్యేక చూసి కదా బెడ కాయలు నేను మొత్తం మూలే హైదరాబాద్ కల్లా చివరి గేలే కదా. ఇంకా ఇంత ముక్క కూడా బయట పడదు, బకెట్ వేయాలి. ఆ బకెట్ చెత్త ఆటలు పడాలి. వెయ్యి ఒక్క ఓట్ గ్రామం ఎంత నీటి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకేటి కొద్దిగా ఇంకా వర్షం పడదనుకో అన్ని ఇక్కడ వస్తే బెట్టా.